సార్ వాట్ ఇస్ దిస్ సార్? అసలు వాళ్ళకి సీనియారిటీ ఉన్నాయా సార్? వాట్ ఇస్ దిస్ సార్? దే నాట్ ఈవెన్ అలౌయింగ్ మీ టు టాక్. దే నాట్ ఈవెన్ అలౌయింగ్ టు టాక్. ఒక 10 నిమిషాలు ఓపిక పట్టలేదా మీరు? కాంట్ యూ వెయిట్ ఫర్ 10 మినిట్స్? మీరు 1 hour 54 minutes మాట్లాడిండు. టెన్ ఇయర్స్ యూ బీన్ రూలింగ్. మీరు కూర్చోండి మీ సీట్లలో, మీరు కూర్చోండి. అదే సార్, ఆయనకంత ఓపిక లేకపోతే ఎట్లా సార్? ఒక గౌరవ సభ్యునిగా ఉండి 5 సార్లు శాసనసభకి ఎన్నికై ఒక 10 నిమిషాలు ఓపిక లేకపోతే ఎట్లా సార్? ఆయనకి అంటే కాంప్రహెండ్ చేసుకోలేకపోతున్నారు సార్. దే ఆర్ నాట్ ఏబుల్ టు డైజెస్ట్. దే హావ్ లాస్ట్ ఎలక్షన్. దే వాంట్ రూల్ ఫర్ ఎవర్. ఇట్ విల్ నెవర్ హ్యాపెన్. యూ విల్ స్టే ఫర్ ఎవర్. ఆ పొజిషన్ అక్కడే ఉంటారు సార్. మీరు పబ్లిక్ చూస్తున్నారు సార్, ప్రజలు చూస్తున్నారు. పీపుల్ ఆర్ వాచింగ్. దే ఆర్ వాచింగ్ ద హౌస్. పబ్లిక్ చూస్తున్నారు సార్. ఇది ఎంత అన్యాయం అంటే ఒక గౌరవ సభ్యునికి, తొలిసారి ఎన్నికైన గౌరవ సభ్యునికి, ప్రభుత్వంలోని సభ్యునికి 5 నిమిషాలు కూడా మాట్లాడలేకపోతున్నారు సార్. సార్ ఈరోజు కాంట్రడిక్టరీ స్టేట్మెంట్ ఇస్తున్నారు. హరీష్ రావు గారు కూర్చోండి, దయచేసి కూర్చోండి. మీరు కూర్చోండి, కూర్చోండి. ఆయన కూర్చోండి, మీరు ఆయన కూర్చో, కూర్చో, కూర్చోరా, కూర్చో. 5 నిమిషాలు కూర్చో. 5 నిమిషాలు లేకపోతే మీరేం గౌరవంలో వచ్చారు? మదన్ మోహన్ గారు మీరు ఒక 5 మినిట్స్ ప్లీజ్. సార్ ఈరోజు 2014లో ఈరోజు తెలంగాణ వచ్చినప్పుడు ఇట్ ఫామ్ వాళ్ళు ఏమన్నారు సార్? ధనిక రాష్ట్రం అని వాళ్ళ మాజీ సీఎం గారు చెప్పడం జరిగింది. ఇదే కాంట్రడిక్టరీ స్టేట్మెంట్. ఈరోజు హరీష్ రావు గారు సభలో ఏం చెప్తున్నారు? దయనీయ పరిస్థితుల్లో ఆ రోజు తెలంగాణ వచ్చిందని చెప్తున్నారు. సార్ వాళ్ళు వెరీ సర్ప్రైజ్ సార్. అవకాశం ఇస్తా. ఐఎమ్ అస్టానిష్డ్, ఐఎమ్ సర్ప్రైజ్ సార్. 10 ఇయర్స్ ఎట్లా రూల్ చేశారు సార్? అప్పులో కుప్పం చేసి పడేసారు. 10 నిమిషాలు ఓపిక లేదు సార్ వాళ్ళకి. 10 నిమిషాలు దే కాంట్ ఈవెన్ వెయిట్ ఫర్ ఆనరబుల్ స్పీకర్ గారికి. సార్ ఈరోజు ఐ వాంట్ టు థ్యాంక్ యూ మా సీనియర్ లీడర్ మేడం గారికి, ఖర్గే గారికి, ఆనరబుల్ సీఎం గారికి, అండ్ మై సీనియర్ మినిస్ట్రీ, అండ్ దెన్ ఆల్ ది మై కొలీగ్స్, నా ఎల్ఆర్ఈడి ప్రజలకి అందరికీ ఐ వాంట్ టు థ్యాంక్ యూ. ఈ డెమోక్రసీలో ఇంత పెద్ద గొప్ప హౌస్లో నేను రావడం, మాట్లాడడం, మరి మా లీడర్కి కూడా థ్యాంక్ యూ చెప్తూ సార్, ఐమ్ వెరీ అన్ఫార్చునేట్. నేను ఎప్పుడు ఇట్లా అనుకోలేదు సార్. ఇంత సబ్జెక్ట్ మాట్లాడుతున్నాం అనుకుంటే, మరి ఆయన 5 సార్లు శాసనసభకు ఎన్నికై మీ గురించి మాట్లాడుతున్నా సార్? మీ గురించి వినండి, మీరు వినండి సార్. మరి మీరు మాట్లాడేది కాంట్రడిక్టరీ స్టేట్మెంట్ మాట్లాడుతున్నా సార్. ఆయన ఏం మాట్లాడుతున్నారు సార్? దయనీయ పరిస్థితుల్లో 2014 తెలంగాణ వచ్చిందని చెప్తున్నారు. ఇప్పుడు రికార్డు చూస్తే 2014లో తెలంగాణ వచ్చినప్పుడు వి హ్యావ్ 64,000 crores ఆ రోజు క్రెడిట్ ఉండే. మరి ఈరోజు సార్ టుడే వి హ్యావ్ 2023 ఆల్మోస్ట్ మల్టీ ఫోల్డెడ్. ఈరోజు సుమారు 4 లక్షల కోట్ల అప్పులు తీసుకొచ్చి ఈరోజు అప్పుల కుప్పగా మార్చిండ్రు. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు సార్? ఈరోజు ప్రభుత్వానికి, తెలంగాణ రాష్ట్రానికి పరపతి పోతుందని చెప్తున్నారు. అంటే ఈరోజు ఆనరబుల్ సీఎం గారు, మరి మా ఫైనాన్స్ మినిస్టర్ గారు, దే ఆర్ ఫైండింగ్ ద నీడ్స్ ఆఫ్ ది తెలంగాణ టుడే. నీడ్ ఆఫ్ ద అవర్ ఈరోజు సిచ్యువేషన్ సార్. వైట్ పేపర్ అనేది నీడ్ ఆఫ్ ద అవర్. ఐఎమ్ ఆల్సో కమింగ్ ఫ్రమ్ ద కార్పొరేట్ బ్యాక్గ్రౌండ్. నేను కూడా సీఓగా పనిచేసాను సార్. ఈరోజు ప్రజలకి మనం ఏం చెప్పాలి సార్? ఈరోజు బ్యాలెన్స్ షీట్ ఏందో చెప్పాలి, ఎక్కడ స్టార్ట్ అయినామో చెప్పాలి. ఒక్కసారి ఫైనాన్షియల్ మినిస్టర్ మాట్లాడితే తను ఏమంటున్నాడు? జిఎస్పి నంబర్స్ అనేది అబద్ధాలు ఆడవు సార్. నంబర్స్ వోంట్ లై. మీరు బ్యాలెన్స్ షీట్ను ఎన్ని విధాలుగా వేసినా వచ్చేది నెగిటివిటీ. మీకు నేను ఒకటే అడుగుతున్నాను సార్, స్పీకర్ గారు, ఈరోజు తెలంగాణలో ఎంప్లాయీస్కి 1వ తారీఖు నాడు శాలరీ ఎన్నిసార్లు ఇచ్చిందని అడుగుతున్నాను సార్. దట్ ఈస్ ద ఓన్లీ ఇండికేషన్ ఆఫ్ ది పర్ఫార్మెన్స్ ఆఫ్ ది ప్రీవియస్ గవర్నమెంట్. దట్ ఈస్ ఓన్లీ ఇండికేషన్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ది గవర్నమెంట్ సార్. బికాస్ టుడే నేను మొన్న ఎల్ఆర్ఎడిలో యాజ్ ఎమ్మెల్యేగా మా ఆనరబుల్ సీఎం గారి వాళ్ళ ఇన్స్ట్రక్షన్తో మేము రివ్యూ పెట్టినప్పుడు సార్, 1 employee వాజ్ క్రయింగ్. ఈ వాజ్ సేయింగ్ సార్, మాకు శాలరీస్ రావట్లేదు, చిన్న ఉద్యోగులము, మా పిల్లలని అమెరికా పంపిద్దాం అనుకుంటున్నాము, లోన్లు తీసుకుందామంటే. ఒక్కసారి ప్రీవియస్ ఫైనాన్స్ మినిస్టర్ గారిని నేను అడుగుతున్నాను, మరి సీబల్ అనేది ఒకటి ఉంటుంది సార్, క్రెడిట్ స్కోర్ అనేది ఒకటి ఉంటుంది. ఇవాళ వాళ్ళు శాలరీ కట్టలేక, ఈఎంఐలు కట్టలేక ఈరోజు వాళ్ళ సీబల్ స్కోర్ పోయింది సార్. ఇది టుడేస్ ద సిచ్యువేషన్ ఆఫ్ ద తెలంగాణ. దే టాకింగ్ అబౌట్ ద బెస్ట్ తెలంగాణ. మేము 1 తెలంగాణ, మోడల్ తెలంగాణగా మాట్లాడుతున్నారు కదా సార్. దిస్ ఈస్ ద సిచ్యువేషన్ సార్. ఉండడానికి ఇల్లు కావాలి, తాగడానికి నీళ్లు కావాలి, తినడానికి 3 తిండి కావాలి సార్.
అభివృద్ధి అనేది ఈ రోజు మీరు మాట్లాడేది లాజిస్టిక్స్ కాదు కదా సార్. మీరు మాట్లాడేది నాలుగు కార్పొరేట్ కంపెనీలు తీసుకొచ్చినంత మాత్రాన అభివృద్ధి కాదు సార్. అది ఇలా మీరు రండి, ఎలా రండి, నియోజకవర్గం రండి సార్. తినడానికి తిండి లేదు, ఉండడానికి ఇల్లు లేదు, ఇట్లాంటి పరిస్థితి. దేవర్ టాకింగ్ అబౌట్ మిషన్ భగీరథ. హౌ మెనీ లోన్స్ దేవ్ టేకన్ సార్? ఈరోజు మాట్లాడుతున్నారు మా జూపల్లి కృష్ణ గారు మాట్లాడారు. ఈ మేడ్ వెరీ గుడ్ పాయింట్ సార్. వెన్ యువర్ అన్ రెస్పాన్సిబుల్ పొజిషన్, వెన్ యువర్ అన్ గవర్నమెంట్, మీరు గవర్నమెంట్లో ఉన్నప్పుడు మీకు కార్పొరేషన్లు కూడా మీ రెస్పాన్సిబిలిటీ. హౌ కెన్ యూ డిటాచ్? మీరేమంటారు కార్పొరేషన్లు మాది కాదంటున్నారు. ఈరోజు సార్ మరి మనం బ్యాక్ వెళ్తే మీరు 2014 చూస్తే ఈ శ్వేతపత్రం తప్పంటున్నారు సార్. తప్పల నడక అని చెప్తున్నారు కదా సార్. మరి ఈ శ్వేతపత్రాన్ని ఇదే రెవెన్యూ మినిస్టర్, ప్రీవియస్ రెవెన్యూ మినిస్టర్ గారు అదే ఐఏఎస్ ఆఫీస్తో చేసినారు. ఈరోజు ఏమంటారంటే వాళ్ళే తప్పు చెప్పినారని చెప్తున్నారు సార్. మీరు లుక్కడ చూస్తే టోటల్ రెవెన్యూ రిసిప్ట్స్, ట్రెండ్స్ ఇన్ యూ రెవెన్యూ రిసిప్ట్లో దర్ స్టేట్ ట్యాక్స్ రిటర్న్స్, షేర్ ఆఫ్ సెంట్రల్ ట్యాక్సెస్, నాన్ ట్యాక్స్ రెవెన్యూ సార్. ఇప్పుడు మీరు ఒక ట్రెండ్ చూస్తే, గ్రాఫ్ చూస్తే ఫ్రమ్ 2014 నుంచి సార్, ఇఫ్ యు లుక్ ఎట్ టుడే బడ్జెట్ ఇయర్ 2023 తీసుకుంటే 15.3% యాజ్ పర్ దిస్ బుక్. మరి ఇప్పుడు మీరు ఇఫ్ యు గో బ్యాక్ టు అవుట్ స్టాండింగ్ డెట్ సార్, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ సార్. ఇన్కమ్ వర్సెస్ ఎక్స్పెండిచర్, ఇన్కమ్ విన్ ఇన్కమ్ ఈజ్ గోయింగ్ డౌన్, ఎక్స్పెండిచర్ ఈజ్ గోయింగ్ డౌన్ అప్. హౌ కెన్ యూ సస్టైన్ ఇన్ ద పార్టీ? హౌ కెన్ యూ సస్టైన్ ఏ ఫ్యామిలీ? హౌ కెన్ యూ సస్టైన్ ద గవర్నమెంట్? టుడే మీరు ఇఫ్ లుక్ ఎట్ ద నంబర్ సార్, అవుట్ స్టాండింగ్ డెట్ ట్రెండ్స్ విత్ ఇన్ బడ్జెట్ బారోయింగ్ సార్, దిస్ ఈజ్ విత్ ఇన్ బడ్జెట్ బారోయింగ్. ఈ హ్యాస్ టు అండర్స్టాండ్ బీయింగ్ అ ఫైనాన్స్ మినిస్టర్, ప్రీవియస్ ఫైనాన్స్ ఎంతసేపు వన్ అవర్ ఫిఫ్టీ మినిట్స్ మాట్లాడండి సార్. అండ్ ఆయనకున్న నాలెడ్జ్ అనుకుంటుంది సార్, హీ హాస్ టు అండర్స్టాండ్ ద బేసిక్ ఫండమెంటల్స్ ఆఫ్ ద మ్యాథమెటిక్స్. హీ హాస్ టు అండర్స్టాండ్. ఇక్కడ చూడండి సార్, 27.8% దిస్ ఈజ్ అవుట్ స్టాండింగ్ డెట్ ట్రెండ్. దిస్ ఈజ్ ఆర్బీఐస్ సార్, 14 SPs. వినండి సార్, వినండి. మీరు మాట్లాడారు కదా, గంట 50 నిమిషాలు మాట్లాడారు కదా, ఎంత ఓపిక లేకపోతే ఎట్లా? 10 ఏళ్ళు రూల్ చేసింది కదా మీరు. మేము వచ్చిన రోజైంది, వన్ వీక్ అయింది కదా గవర్నమెంట్కి వచ్చి. మన సీఎం గారు ఇప్పుడే వచ్చింది కదా, సీఎం గారు ఇప్పుడే వచ్చారు కదా సార్. ఈరోజు టుడేస్ బడ్జెట్ సార్ అధ్యక్ష, ఈరోజు ఫుల్ లుక్ ఎట్ దిస్ నంబర్ సార్. ఈరోజు టోటల్ ఐమ్ జస్ట్ గోయింగ్ వెరీ సమ్మరీ సార్, ఐ డోంట్ హావ్ మచ్ టైం కనుక మీకు సమ్మరీ చెప్తున్నా సార్. ఈరోజు సిచ్యువేషన్ ఇండికేషన్ ఆఫ్ ది ప్రీవియస్ గవర్నమెంట్ ఈరోజు ప్రజలకు తెలవాలి సార్. ఇది సీఎం గారు చెప్పిన, ఈరోజు ప్రజలకు తెలవాలి. వాళ్ళు అంటున్నారు మిమ్మల్ని బద్నాం చేస్తున్నారు, తప్పు సార్, అది బద్నాం చేయట్లేదు. మీరు ఒక కంపెనీ టేక్ ఓవర్ చేసినప్పుడు కానీ, ఒక ఫ్యామిలీ బాధ్యతలు తీసుకున్నప్పుడు కానీ, ఒక గవర్నమెంట్ బాధ్యతలు వచ్చినప్పుడు, గవర్నమెంట్ అనేది ప్రజల ప్రజాస్వామ్యంలో మేము ప్రజల సేవకులం, ప్రజల రాజ్యాలు మీలాగా రాజ్యాలు కాదు సార్. అందుకే ప్రజాసేవకు ఉన్నప్పుడు మేము ముందు వైట్ పేపర్ పెట్టి ఇది వీఆర్ స్టార్టింగ్ ఫ్రమ్ ఇయర్ వీళ్ళు చేసింది సార్. ఇప్పుడు లుకెట్ సుమారు 40 కోట్ల అదర్ పెండింగ్ బిల్స్ ఉన్నాయి సార్. ఈరోజు ఎక్స్పెండిచర్ శాలరీ పెన్షన్స్ మీరు చూసుకుంటే సార్, ఇప్పుడు ఆర్బీఐ అనేది ఏదైతే మన బ్యాంకర్స్ నుంచి వచ్చిందో, మీకు వేస్ అండ్ మీన్స్ ఆఫ్ అడ్వాన్స్ సార్, ఇది డబ్ల్యూఎంఏ, దీన్ని ఓవర్ డ్రాఫ్ట్ కిందకి వెళ్ళిపోయినాం సార్. ఈరోజు తెలంగాణ వెంటింటి ఓవర్ డ్రాఫ్ట్ మీరు, ఇది వెరీ ఇంపార్టెంట్ పాయింట్ సార్. ఇది డబ్ల్యూఎంఏ ఎప్పుడైతే ఓవర్ డ్రాఫ్ట్ పోయిందో అది నెగిటివిటీ పోయినట్టు సార్. అది ఎవరైనా ఫైనాన్స్ మినిస్టర్ కానీ ఎవరు కానీ డబ్ల్యూఎంఏ నెగిటివ్లో ఉన్నప్పుడు సార్, ఇట్స్ డేంజరస్ ఫర్ కార్పొరేషన్ కంపెనీ, డేంజరస్ ఫర్ ది గవర్నమెంట్. ఇఫ్ యూ లుక్ ఎట్ సార్, ఈరోజు మనం ఏం సార్, ఎడ్యుకేషన్ సార్. ఈరోజు నేను ఒక టీచర్, ఉపాధ్యాయ కొడుకుగా ఈరోజు నేను చదువుకునేప్పటికే నేను ఈరోజు మీ ముందు, ఈ ప్రజాస్వామ్యంలో మీ ముందు ఉండి మాట్లాడగలిగే శక్తి ఉంది సార్. మా నాన్నేదో పెద్ద ధనవంతుడు కాదు సార్, ఎడ్యుకేషన్ వల్లనే. ఈరోజు ఈ మాజీ ముఖ్యమంత్రి గారు ఏం చేసింది సార్, మీరు ఎడ్యుకేషన్ అయితే 29 రాష్ట్రాల్లో మన స్పెండింగ్ ఎంత సార్, 7.6%, టోటల్లీ కొలాప్స్. ఎడ్యుకేషన్ సిస్టమ్ ఈజ్ టోటల్ కొలాప్స్, డివాస్టేటెడ్ సార్. ఇట్ వాజ్ డివాస్టేషన్, ఇట్ ఈస్, ఐ కెన్ ఫైండ్ బెటర్, ఇంకెక్క ఇంగ్లీష్ బుక్ లేదని ఉంటే ఇట్ ఈస్ అ టోటలీ ఫెయిల్యూర్ సార్. 7.6% మనం స్పెండ్ చేసినాం సార్. ఎందుకు? బికాజ్ వీఆర్ ఆల్రెడీ ఇన్ టు డెఫిసిట్ బడ్జెట్, వీ డోంట్ హ్యావ్ మనీ. 5,000 స్కూల్స్ హావ్ గాన్ సార్. ఇఫ్ లుక్ ఎట్ ఇట్ సార్, హెల్త్ సార్, నెక్స్ట్ పాయింట్ ఇస్ హెల్త్. మనం బతకాలంటే హెల్త్ కావాలి. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు హెల్త్ గురించి కాంగ్రెస్ పార్టీ చేసింది. ఈరోజు హెల్త్లో కూడా మీరు ఎంత సార్, మీరు పెట్టే పర్సంటేజ్ 6.2, ఈ పర్సంటేజ్ హెల్త్ పెడుతుంది సార్. లాస్ట్ 57 ఇయర్స్లో ఇంత లోయెస్ట్ స్పెండింగ్ ఎడ్యుకేషన్ మీద జరగలేదు సార్. వీళ్ళు మాట్లాడతారు
ఆంధ్ర పాలకులు సార్, తెలంగాణ వచ్చినప్పుడే ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ కానీ మాజీ పార్టీ కానీ వాళ్ళు నేర్పించింది సార్, హౌ ఫాస్ట్ ఎంత తొందర అప్పులు చేయించడం అనే మోడల్ నేర్పించిపోయింది సార్. వాళ్ళు మాకు ఎంత తొందర అప్పులు నేర్పించమని, ఎందుకంటే తక్కువ జనాభాలో అత్యధిక వనరున్న తెలంగాణ ప్రాంతం, తక్కువ జనాభాతోనే సహజ వనరు ఉండి మినరల్స్ నుంచి మొదలు పెడితే అత్యంత ప్రకృతిలో భగవంతుడిచ్చిన దానికి ఒక గిఫ్ట్ తెలంగాణకు సార్.